కాదు సార్, అందరూ పథకాలు తీసుకున్న వాళ్ళమే, తీసుకున్నది వాస్తవమే. పథకాల గురించి పక్కన పెట్టండి. ఒక 5 నిమిషాలు పథకాలు. ఈరోజు మా ఆటోకి 10,000 రూపాయలు వేశారు, వాస్తవమే. గ్యాస్ మా 65 రూపాయలు మాకు చంద్రబాబు నాయుడు ఉన్న ఆయమలోని. ఈరోజు 97 రూపాయలు అయ్యింది మాకు. అంతే 5 కేజీలు ఎక్కుతుంది మాకు. 5 కేజీలకి ఎంత అవుతుంది ఒక రోజుకి? 65 రూపాయలు గ్యాసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 97 రూపాయలు అయ్యింది, 35 రూపాయలు పెరిగింది. 5 కేజీలకి ఎంత అవుతుంది? నెలకి ఎంత అవుతుంది చెప్పండి సార్. నెక్కండి 5,000 60,000 మాకు మాకు పథకం రూపంగా జగన్ గారు మన సీఎం గారు వేసింది అంత మాకు చెప్పండి సార్. సరే నువ్వు అడిగింది 10,000 వేశారు. మాలో నుంచి నబ్బు పెందింది అంత గవర్నమెంట్, మా కార్మికుల ద్వారాగా, మా ఆటోల ద్వారాగా, మైకిల మీద మాట్లాడి మీ ఆటోల వాళ్ళకి 10,000 రూపాయలని మేము అచ్చలంగా మేము సంవత్సరానికి వేస్తానని జగన్ గారు మన సీఎం గారు అన్నారు, వాస్తవమే. మా మీద అంత ఎంత ఆదాయం తీసుకుంటాడు అనేది మాకు సమాధానం చెప్పానండి. మేము మీకు తెలియదా సార్? పక్క రాష్ట్రంలో కూడా సేమ్ కదా, నీ ఒక్కదానికే కదా కదా అని. మరి ఎందుకు ఆ పథకం మాకు అంత అవసరమా చెప్పండి సార్. మీకు అన్ని మీరు చదువుకున్న వాళ్ళు, మీరు జ్ఞానస్తులు, ఒక మాట ఏనండి, ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకులు కానీ ఏదైనా సరే జనాల్ని ఇబ్బంది పెట్టి చేసిన పనులే తప్ప కానీ ఏ రాజకీయ నాయకులైనా సరే గవర్నమెంట్ని తీసుకోమాక మేము పెట్టమనమా? మేము పెట్టమలేదు. పబ్లిక్ అడిగిందే మిమ్మల్ని, ఏమైనా మీ పదవుల కోసం, మీ అధికారాల కోసం, మీరు గెలగడం కోసం, మీ అవసరాల కోసం మీరు పథకాలు మీరు పెట్టి పేదవాడు ఏది ఇచ్చినా తీసుకుంటాడండి. ఒక మాట గుర్తించండి సార్, నాకు చదువు లేదు. వాసం మాట్లాడాలంటే నా సంతకం తప్ప నేను ఏ బోర్డు పేరు చదవలేను. మరి అదేగా ఇప్పుడు ఆయన చెప్పిన హామీలు నమ్మే కదా ఓట్లేసావు. అందరూ నమ్మేగా ఓట్లేసారు. ఆయన ఇస్తానన్నాడు ఇచ్చాడు, 10,000 ఇస్తానన్నాడు ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నా? మరి అంటే ఇప్పుడు ఇలా చేస్తారని అనుకోలేదు కదా, ఈ గ్యాస్ రేట్లు ఇలా పెరిగితే అని మేము అనుకోలేదు కదా. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నమ్మించి మోసం చేయడం ఎంత అవసరం ఏమొచ్చింది? మరి అంతేగా. మరి నేను చెప్పింది అదే కదా సార్. అమ్మవాడు అన్నారు చదువుకున్న పిల్లలకి 1 నాకు నచ్చింది. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులకి పెట్టారు పర్లేదు. ఓనర్ నేను బండి ఓనర్ని అండి. నాకు మీరు 10,000 ఇవ్వకనొద్దు. నాకు కావాల్సింది ఏంటి? సేఫ్టీ, రోడ్లు బాగుండాలి, రోడ్లు బాగోవాలి. వాటికి రిపేర్ బళ్ళు వస్తే వెహికల్కి సంబంధించిన అంటే గేరు సంబంధించిన అంటే సామాన్లు కానీ టైర్లు కానీ పెరిగినాయా? దానికి 6,000 రూపాయలతో బోర్ అవ్వాల్సింది. ఈ రోజు 18,000 రూపాయలు అవుతుంది. అట్లా దానికి ప్రభుత్వం ఏం చేస్తా? జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు దానికి? ఇప్పుడు అన్ని చోట్ల పెరిగాయి కదా. మరి దేనికి ఆ సీట్లు కూర్చోవడం? మీరు చంద్రబాబు నాయుడు గారు అవన కానీ ఈయన అవనా? మరి దేనికండి కూర్చున్నది? మమ్మల్ని అంతా దబ్బర జడ్జన జనారని అనిపించడానికి అండి పెదల్ని. మరి దేనికి ఈ పదవులు? దేనికి ఈ ముఖ్యమంత్రి వాదా? దేనికండి? పేదవాడికి తండ్రి అన్నాడు, 4 పిల్లలు ఉంటారు. 4 పిల్లలకి కరెక్ట్ న్యాయం చేయాలనే కదా తండ్రి ఉండాలా? మరో అలాగో తండ్రి అంటే వాడు కదా మనందరికీ జగన్ గారు. సీజమ్మ మనకు తండ్రి అంటాడు, మన కుటుంబ సభ్యుని కాబట్టి మనం అందరికీ ఆయన కుటుంబం లెక్క. అంతే తన తోడబుట్టిన వాళ్ళతో కంటే మనల్ని ఎక్కువ చూసుకొని మనల్ని బాధ్యతగా నడిపించాల్సిన ఆయనతో ఒక బాధ్యత అయినది. పెదలు ఇచ్చారు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారికి అవనయండి, జగన్ గారికి అవనయండి. ఇద్దరికి ఎవరికి ఇచ్చిన వాడు? ఇద్దరు మన ముచ్చమంచర్లే. కాకపోతే ఏంటంటే ఒక 5 సంవత్సరాలు ఈయన చూస్తారు, ఒక 5 సంవత్సరాలు అడి చూస్తారు, అంతే తేడా. ఆయన ఇచ్చిందా అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ ఊహించుకున్నారు మీరు. అవునా? బాగా చేస్తాడని ఊహించుకున్నా సార్. మేమైతే ఓటు వేయలేదు. నేనైతే ఓటు వేయలా, తెలుగుదేశానికి ఓటు వేసా. వాస్తవం చెప్పాలి మనం, ఎందుకంటే పబ్లిక్ ఊహించుకున్నారు బాగా. అయితే ప్రభుత్వాలు అన్నింటి మీదగా జగన్ గారు మాత్రం లానగారి కంట ఎక్కువ చేస్తాడు అని అయితే మాత్రం పబ్లిక్లో మాత్రం యమాగ అయిపోయింది సార్. మేము ఎందుకంటే ఆటో ఫీల్డ్లు కాబట్టి, మేము బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ సిటీ మొత్తం తిరుగుతాం కాబట్టి అన్ని విధాలుగా వాళ్ళు అన్ని రకాల విధానంగా మా ఆటోలు ఎక్కుతారు సార్. మా 400-500 ఆటో యూనియన్ సభ్యులు మేము అందరం ఒక గ్రూప్ ఉండిద్ది. మాకు ఎవరు అడిగినా చెప్తారు సార్, ఎందుకంటే జగన్ గారు బాగా చేస్తారు. ఎందుకంటే వచ్చిన ప్రభుత్వాలు అందరి మీద కూడా యమాగా చేస్తారని అయితే అందరూ ప్రతి మానవుడిలోని ప్రతి కార్యకర్తల్లో కానీ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ అందరూ ఓకే అనుకుంటారు ఆయన్ని. ఇప్పుడైతే పెద్ద వేదిక పగలగొట్టాడో ఆయన, అక్కడ తేడా పడింది సార్. నాకు తెలిసింది ఏంటంటే అక్కడ తేడా పడింది. ఎక్కడ పెద్ద వేదిక అది పెద్ద అన్న క్యాంటీను ఫస్ట్ అంతే. అన్న క్యాంటీన్ తిన్నావా? నేను తిన్నాను సార్, ఒక్కసారే తిన్నా. బాగుంది, సూపర్ ఉందండి. అది పేదవాళ్ళకి తిన్న వాళ్ళకి, ఎందుకు నానాటోడికి ఇంటికి పోయి భోజనం చేసిన వాళ్ళు నాకు ఎందుకులే అని చెప్పేసి మనం తినలేదు కానీ ఒక్కసారి తిన్నాను. భోజనం 1గా ఉంది. నేను ఒకసారి తిన్నా అంతే.
అలాగే ఏదైనా పేద పేదలకి మంచి చేయాలనే అధికారాలు ఏ పెబిత్వమైనా కానివ్వండి, అభిమానంతో మనం మాట్లాడద్దు. పది మందితో పది మంది కావాలి మనకి, పది మందికి అన్నం పెట్టాలి, పది మందికి మన ఆంధ్రదేశం బాగుపడాలి. నేను ఒక్కడనే మాట్లాడాలి, నేను ఒక్కడనే నా భార్య పిల్లలు వండుకోవడం అనేది స్వార్థం సార్. మన చంద్రబాబు నాయుడు మన సీఎం, ఓకే ఆయన వచ్చిన పెద్ద అనుభవంతో చేయాలి. నిన్న కూడా మాట్లాడడం ముసలాయన మాట్లాడుతాడు, ఒక వయసుకి గౌరవం ఇవ్వాలి. సీఎం అయితే తప్పు సార్, సీఎం గారు నిన్న మాట్లాడతా ముసలాయన అని ఎవరికైనా ఒక గౌరవం అయితే ఇవ్వాలి. తప్పండి, అదైతే గౌరవం ఇవ్వాలి సార్. ఎవరికైనా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చాలా మనసుతోటి పేదవాళ్ళకి 180 పెట్టి ఎలాంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేసి ఆయన మా గుండెల్లోనూ పేదవాళ్ళ గుండెల్లోనూ ఇదయ్యాడు ఆయన. ఏమండి అలాంటి వాళ్ళు అందరినీ ముసలి వాళ్ళు అంతే, ఈయనంతే వాళ్ళ నాన్నగారు నన్ను అట్టేగా, మరి ఈయన కూడా ఇదే స్థానంలోకి వస్తాడుగా. కొంతకాలం పోయింది అనుకోండి, మనం అందరం కూడా మరి ఆ స్థానంలోకి రావాల్సిన వాళ్ళం కదా. ఆ మాట మనం కింద పరిచిన వాళ్ళం అవుతాం సార్. పెద్దవాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, మన హిందువులమే. పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కార్మికులు అందరూ కూడా నిర్మాణ ఇబ్బందులు ఉన్నారంట. అందరూ ఇబ్బందులు ఉన్నారు సార్, మేము అందరం ఇబ్బందులు ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఇవాళ 200 రూపాయలకి మేము గ్యాస్ కొట్టుకొని మేము ఇంట్లో అద్దెలు కట్టుకొని ఇంటి అద్దెలు కట్టుకొని ఇవన్నీ చేసుకొని హ్యాపీగా మాకు 300, 400, 400 రూపాయలు మాకు మిగిలింది సార్. ఈరోజు 450 రూపాయలు గ్యాస్ ఎక్కుతాను సార్ మాకు ఒక్కరోజుకి. 450 రూపాయలు గ్యాస్ ఎక్కితే మేము తోలేదు 1000 రూపాయలు సార్. 450 రూపాయలలోని గ్యాస్ తీసిస్తే ఎంత ఉంటుంది సార్? 550 రూపాయలు 9500 దానికి కిస్తీ కట్టాలి సార్. బండికి 9500 కట్టాలా? మరి కరెంటు బిల్లు ఏం కట్టాలా? మేము ఏం తినాలి? మా పిల్లలు ఎలా చదివించాలి? మేము ఎలా బతకాలి? మరి అంతేగా, మరి వచ్చిన 450 రూపాయలు పోతే 1000 రూపాయలలోని ఇంకెంత ఉంటుంది సార్? 450 ఉంటుంది మాకు. అది రోజు 1000 రూపాయలు తోలితే, మీ రోజుకి 1000 రూపాయలు తోలితే, అది సెలవు పెట్టకుండా తోలితే, నెలలో 30 రోజులు తోలితే దాంట్లో మా కష్టాలు ఏంటి, మా హాస్పిటల్ ఏంటి, మా ఖర్చులు ఏంటి, మా విధానం ఏంటి, మేము బతుకుతారు ఏంటి సార్ చెప్పండి? మీరు ఆలోచించండి సార్, ఎందుకంటే మనసు పెట్టి ఆలోచించండి. మనం పదవుల కోసం కాదు, మన రాష్ట్రం ఎలా బాగుపడాలి, మనం ఈ రాష్ట్రాన్ని ఏ అభివృద్ధిగా తీసుకెళ్ళి మనం బాగుపడాలని చూడండి సార్. అంతేగాని మన అధికారాల కోసం, మన ప్రెస్టేజ్ల కోసం మీరు తిట్టు. ఇప్పుడు ఏంటి మంది బేవారసుగా తిట్టుకోవడం ఎక్కువైపోతుంది. పనులు తక్కువ తిట్టుకోవడం ఎక్కువ. నా పార్టీ వాడు నేను తిడతానా? నా పలానోడు తిట్టాడు రే, పలానోడు ఈ మాట తిట్టాడు, ఆ మాట తిట్టాడు అని గొప్పల కోసం మాట్లాడుకున్న మాటలు కదా. కానీ ఈ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే మాత్రం ఒక దారికి తీసుకెళ్లే ఆలోచన అయితే ఎవరికి లేదండి. మీరు దయచేసి నేను నిజంగా చెప్తాన్నా, పార్టీ రాజకీయం అంతేనే అసహ్యం పడుతుంది. అది వాస్తవం చెప్పాలని మీ మీడియాకు తెలియదా చెప్పండి. మీరు నేను మాట్లాడడం కాదండి, మీకు మీడియాకు తెలిసినా ఐపీఎస్లు చదివారు, అవి గవర్నమెంట్ అధికారులు చదివారు. బండి వెళ్తుంటే ఒక సొక్కా నేమ్ పోవడం వల్ల 1000 రూపాయలు కేసు అంతే ఏంటండి సార్ చెప్పండి? నిజంగా 1000 రూపాయలు కేసు. బండి ఏమైనా పొరపాటున ఏమైనా వచ్చి పక్కన పెట్టాం అనుకోండి 1 వేలో 135 రూపాయలు కేసు వేసేనా? కొడుకు అంతే ఆడ కడతాడు, ఎవడు పెట్టమన్న బండి సార్ గారికి తెలీదా? 45000 35000 100000 రూపాయలు 70000 80000 జీతకాలు అలాపీగా బతుకుతాను. పోలీసు వారికి నేను నమస్కారం పెట్టి దండం పెట్టింది, ఎందుకంటే ఆయన చదువుకోండు, వాళ్ళ తల్లిదండ్రులు చదివిచ్చారు, జాబ్ వచ్చింది, ఆయన బాగానే బతుకుతాడు. ఏం మేము మా కార్మికుల గురించి ఇదవ్వాలిగా? వేడి బచ్చగాలు చాలామంది ఉన్న 1000 వెళ్తారు. మా నాటు శుభ్రంగా యూనియన్ తరపు నుంచి మేము అయ్యప్పుడు యూనియన్ తరపు నుంచి బతికేవాళ్ళు, మేము పద్ధతిగా పోతాం. పనికిరాని ఎంతవాళ్ళు అందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టు బళ్ళు నడిపించి అదంతా మా మీద భారం వస్తుంది. ఏం చేయాలండి? నెయ్యి సంచులు ఉండవు, ఏం ఉండవు. ఇక్కడ కట్టింగులు, ఇక్కడ కట్టింగులు, చేతులు కోతలు, ఆడి మేడ మీద కోతలు ఉంటాయి, అన్ని కోతలు ఉంటాయి. ఆడనేమి పోలీసు వ్యవస్థ ఏమి చేయలేదు. కానీ మీ చదువుకుని చదువంతా వేస్టే. కానీ ఈయన మాత్రం పిల్లవాడికి మీ ఒక అధికారిగా ఈయన నెవిల్లో పెట్టే అధికారం మీకు లేదు. కష్టపడి సంపాదించుకునే వాళ్ళు మాత్రం మీద పడుతున్నారు. మరి అదేగా జరిగింది ఇక్కడ డైవర్స్గా తిరిగే వాళ్ళ మీద అసలు సార్. ఇప్పుడు మన సిటీలో జరిగింది అదే సార్. అలాంటి బ్లడ్ బ్యాచ్ ఉంది. మా వైఎస్ఆర్ కాలనీ వచ్చి చూడండి, మరి వైఎస్ఆర్ కాలనీ బతికేది పక్క 11:30 అవుతే ఓడి వస్తాడో బండి మీదకి. మరి అదేగా బయ్యం, 2 టైర్లు కొట్టుకొని వెళ్ళిపోయారు, టాప్ను కోసేశారు. ఏం చేయాలా? ఒక 2 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉంచారు, ఫుల్ గంజాయి. వాళ్ళు ఏమైనా పోలీస్ కంప్లైంట్ పెట్టి ఏమైనా ఎవడైనా వాళ్ళకి తెలిసిందే, ఆడి బేడు కోతకి ఆడికి బలైపోయినట్టే. మరి అంతే కదండి, కన్సెక్షన్ అనేది ఉండాలి సార్. కన్సెక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు తప్పు చేసినోడికి తప్పే.
ఇప్పుడు నేను తప్పు చేశాను, నేను గేరగా మాట్లాడాను బాబు, ఇది సమాజం, సమాజంలో నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా ఉండాలో నువ్వు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పాల్సిన బాధ్యత మీ అందరిదని, మీడియాతో సహా ఎవరి మీదైనా ఉంటుంది మనందరికీ, అది హక్కు బాధ్యత. అది ఈ బాధ్యతలన్నీ వదిలేసి సీఎం ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చాడంటే ఆ ఎమ్మెల్యే వెనకాతల 10 మందిని పరిగెట్టడం, మరి ఆయన వెనకాల పరిగెడితే ఇక్కడ టాపిక్ ఏమవుతుంది, టాపిక్ ఏమవుతుంది సార్? ఇక్కడ ఇక్కడ మన ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర టాపిక్ ఎంత నరకం తెలుసా? గవర్నర్ గారు వెళ్ళారు అనుకోండి, 1/2 గంట ఆపేస్తాండ్రు. గవర్నర్ గారు వెళ్తే 1/2 గంట ఆపుతాండ్రు సార్, 1/4 గంట 20 నిమిషాలు ఆపేస్తాండ్రు. ఎంత టాపిక్ అవుతుంది సార్? క్లియర్ అవ్వాలంటే సుమారు 2 గంటలు పడుతుంది సార్, 2 గంటలు పడుతుంది, 2 గంటలు పడుతుంది. ఏ ఇలాగ ఏంటి అసలు? మంచి వచ్చే టైంలో గబకిన తప్పని బల్ల ఆపాలని 4 అలాగే మారాలి. అంతేగానండి, మనం ఇవాళ ఓటుకి 2000 తీసుకోవడం మాది తప్పు, ఇవ్వడం వాళ్ళది తప్పు, ఓట్లు వేయడం మాది తప్పు, బుద్ధి తక్కువ తప్పు. ఇది ఒక మాటలో చెప్పాలండి.